నమస్తే బండ్రెడ్డి రామకృష్ణ గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా అని కౌంటర్గా జనసేన నుంచి ఎటువంటి వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడమనండి, వాళ్ళు తీసి నుంచోబెడతాం రోడ్డు మీద. వ్యాఖ్యలు వేసినా సరే వాళ్ళని హ్యాండిల్ చేయడానికి జన సైనికులు అయితే సిద్ధంగానే ఉన్నారు. 33 పథకాలు అమల్లో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి అసమర్థ మంత్రి కూడా తోడుగా ఉన్నారు. జోగి రమేష్ గారు దానికి మన నాయకుడు జోలికి వస్తే ఎవరినైనా సరే తోలు తీయాల్సింది. పేరిన్ నాని, ఈ జోగి రమేష్, గుడివాడ నాని వీళ్ళందరూ ఇష్టారాజ్యంగా ఒక తాగుబోతుల్లాగా వచ్చారు. ఆ రోజులు పోయిట్లా మాట్లాడారు. టీడీపీ దగ్గర నుంచి ప్యాకేజ్ అంటారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కానీ, ఇన్ని బహిరంగ సభల్లో చంద్రబాబు కానీ ఏ రోజు కూడా మా దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదని ఎందుకు చెప్పట్లేదు? పాలిటిక్స్ అంటే బూతులేనా, సేవలేదా? రోజు మామూలుగా కుక్క తోక వంకర టైప్లో ఉంటే పేరిన్ నాని కాదు వాళ్ళ అబ్బాయి నిలబడినా ఎవడు ఓడిపోతాడు. మచిలీపట్నంలో పేరిన్ నాని ఓడిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు కుక్కలాగా ఉన్న వాళ్ళు వాళ్ళ కుక్క పిల్లలకి ఎందుకు ఇస్తారండి ప్రభుత్వాన్ని? కుక్క పిల్లల్ని ఎందుకు గెలిపిస్తారు? ఈయన కుక్క అయితే వాళ్ళ అబ్బాయి కుక్క పిల్లని ఎందుకు గెలిపిస్తారండి? మచిలీపట్నం వాళ్ళు అంత పిచ్చోళ్ళే ఏంటి? చైతన్యం వచ్చిందంటారు తప్పకుండా. కుక్క పిల్లని అంత క్రితం ఏ ఎమ్మెల్యే వచ్చి నేను కుక్కనని చెప్పుకోలే, మేము హచ్చు కుక్కలం అని చెప్పుకున్నాడు. హచ్చు కుక్క పిల్లలకి ఎందుకు ఇస్తారు సీటు? ఒకవేళ ఇచ్చిన ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఖచ్చితంగా ఓడిస్తారు.